एपी अप्पुल ऊबिलोकि दिगुतोंदा उद्योगुलकु जीतालु अंदिंचे परिस्थिति कूडा लेदा तीसुकुंटुन्न अप्पुलु प्रवेशपेडुतुन्न पदकाले सरिपोवडं लेदा ఉద్యోగుల జీత పథ్యాల గురించి ప్రభుత్వం ఆలోచిస్తోందా అసలు ఖజానా ఎందుకు ఖాళీ అవుతోంది కేంద్రం నుండి అందుతున్న సహకారం ఏమైనా ఉందా ఏపీ సర్కార్ జీతాలకు తిప్పలు పడుతోందా రాష్ట్ర ఖజానా సొమ్మంత సంక్షేమ పథకాలకే సరిపోతుందా ఇక నిరనిర జీతాలను వెతుక్కోవాల్సిందేనా ఇలా పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి एपी सरकार अधिक वड्डी की तीसुकुन्न अप्पु सोम्मु वच्चिनट्ले वच्ची आगिपोयिंदी अप्पुगा तेच्चुकुन्न 2000 कोट्लतो पाटु केंद्रम इच्चिन 1470 कोट्लनु ओवर्ड्राफ्ट बकाई किंद आरबीआई जम चेसुकुंदी दींतो ई नेल 10व तारीखु दाटिन प्रभुत्व उद्योगुलु जीतं कोसं विश्रांत उद्योगुलु पेन्षन्ल कोसं एदुरु चूपुलु चूडाल्सिन परिस्थिति जीताल कोसमे एपी सरकार गतंलो ए राष्ट्रं इव्वनंत वड्डीनी आफर चेसी सेक्यूरिटी द्वारा 2000 कोट्लु अप्पु चेसिंदी दींतो पाटु केंद्र प्रभुत्वं रेवेन्यू लोटु भर्ती किंद राष्ट्रानिकि 1470 कोट्लु इच्चिंदी दींतो జీతాలు పెన్షన్లు వచ్చేస్తాయని అందరూ గంపెడాసులు పెట్టుకున్నారు అయితే ఓవర్ డ్రాఫ్ట్ రూపంలో అసలుకే మోసం వచ్చి పడింది ఏపీలో నెలకొన్న ఆర్థిక సంక్షోభం ప్రభావం క్రమంగా ఉద్యోగులు పింఛనర్లపై పడుతోందని గతంలో 1వ తేదీన తంచనుగా జీతాలు పింఛన్లు అందుకునే ఉద్యోగులకు ఈసారి 10వ తేదీ వచ్చినా ఇంకా పూర్తి స్థాయిలో చెల్లింపులు జరగలేదనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి దీంతో ఉద్యోగులు పింఛనర్లు గగ్గోలు పెడుతున్నారు ఏపీలో ప్రభుత్వం ఆర్థిక నిర్వహణలో చూపుతున్న నిర్లక్ష్యం ఉద్యోగులు పింఛనర్ల పాలిట శాపంగా మారుతుందనే వాదన ఉంది నిరంతర కష్టపడిన ఉద్యోగులు దశాబ్దాల పాటు ప్రభుత్వానికి సేవలు అందించిన పింఛనర్లు సకాలంలో జీతాలు పింఛన్లు అందుకోలేని పరిస్థితి ఏర్పడుతోంది కేంద్రం నుంచి వచ్చే నిధులు గ్రాంట్లు సకాలంలో రాకపోవడంతో ఏపీలో సంక్షేమం పేరిట నిధులు పక్కదారి మళ్ళుతున్నాయనే ఆరోపణలు విపక్షాల నుంచి వినిపిస్తున్నాయి ఇప్పటికే డిఏ బకాయితో పాటు ఇతర భత్యాలు కూడా ఉద్యోగులు పింఛనర్లకు ప్రభుత్వం భారీగా బకాయి పడింది పిఆర్సీ గడువు దాటి చాలా కాలం అవుతోంది అంటున్నారు అయినా ఇప్పటికీ ప్రభుత్వం దాని ఊసెత్తకపోయినా ప్రజా ఉద్యోగ సంఘాలు నోరు మెదపలేని పరిస్థితి ఉందనేది విపక్షాల నుంచి వినిపిస్తున్న వాదన ఈసారి 1వ తేదీన సెక్రటేరియట్లో పనిచేసే వారికి జీతాలు పంపిణీ చేశారంటున్నారు జిల్లాలో పనిచేసే వారికి చాలామంది ఆలస్యంగా జీతాలు అందాయి అప్పులు చేయడానికి కూడా కేంద్రం కొర్రీలు పెడుతోందని అప్పుల పరిమితిని ఏపీ భారీగా తగ్గించిందని అంటున్నారు ఆర్థిక మంత్రి బుగ్గన కూడా దీనిపై స్పందిస్తూ కేంద్రంలో ఢిల్లీ పెద్దలను కలిశారు 2000 కోట్ల రూపాయల అప్పునకు అనుమతి తీసుకున్నారు దీంతో ఒక నెల జీతాలకు గండం గట్టెక్కింది ఇప్పుడు తాజాగా ఆర్బీఐ అప్పులు పుట్టే పరిస్థితి లేకపోవడంతో మళ్ళీ ఉద్యోగులకు జీతాలు అందవేమోనన్న అనుమానం కలుగుతున్నాయి దీనికి తోడు కోర్టుల ఆదేశాలతో అమరావతి రైతులకు కౌలు భూమి లేని పేదలకు పెన్షన్ల పంపిణీ ఇతర ఖర్చులు ఉండనే ఉన్నాయి ఉద్యోగుల్లో అసంతృప్తి మొదలైతే అడ్మినిస్ట్రేషన్ పరంగా ఆ ప్రభావం తీవ్రంగా పడుతోంది దీంతో పాలన గాలి తప్పే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయనేది ఆర్థిక నిపుణులు చెబుతున్న మాట మరి ఏపీ సర్కార్ వీటిని ఎలా ఎదుర్కొంటుంది అభివృద్ధి సంక్షేమ పథకాలకు నిధులన్నీ ఎలా సమీకరిస్తుందనే అనుమానాలు కలుగుతున్నాయి